శ్రీవారి బ్రహ్మోత్సవాలు వినాయక చవితి ఉత్సవాలు సెప్టెంబర్ 18 నుండి జరగనున్న నేపథ్యంలో భక్తులకు సంతృప్తికరంగా మూలమూర్తి దర్శనంతో పాటు వాహన సేవలు వీక్షించేందుకు అవకాశం కల్పించేందుకు వినాయక చవితి ఉత్సవాలకు తగిన ఏర్పాట్లు చేపడుతున్నామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. సంబంధిత అధికారులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రారంభ వేడుక అన్నీ కూడా ఒకే రోజున వస్తున్నాయి. ముఖ్యంగా పోలీస్ అధికారులు ఒకవైపున బ్రహ్మోత్సవ వేడుకల్లోనూ కూడా చాలా తీరిక లేకుండా వాళ్ళు ఉంటారు. అట్ ద సేమ్ టైం ఊళ్ళో వినాయక చవితి పండుగ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి దాని పట్ల కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని 21వ తారీఖున జన ఉత్సవానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు ఒకవైపున మున్సిపల్ కమిషనర్ గారి నేతృత్వంలో గత సంవత్సరం ఏవేవైతే చేశామో అవన్నీ కూడా ఏమాత్రము కూడా తగ్గకుండా ఈ సంవత్సరం కూడా ఇంకాస్త ఎక్కువ మంది పాల్గొంటారు, ఎక్కువ విగ్రహాలు నిమజ్జనం చేస్తారు అన్నటువంటి ఆలోచనతోనే మున్సిపల్ కమిషనర్ తన సిబ్బంది అంతా కూడా అప్రమత్తమై కార్యక్రమాల నిర్వహణ సాగుతుంది. అలాగే నేను ఆల్రెడీ టీటీడీ ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడడం జరిగింది. ఐ థింక్ ఈరోజు రేపటి నుంచో వాటర్ని వదులుతున్నాం కూడాను, పంపింగ్ చేస్తున్నాము. ఇక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ ఎస్సి కృష్ణారెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారు. గత సంవత్సరం కూడా వాళ్ళు చాలా చక్కగా చేయటం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి మీరు అకార్డింగ్ పర్మిషన్ టు ఎరెక్ట్ ఐడల్స్ వితౌట్ ఓకే ఒకటి ప్రతి సంవత్సరం లాగే వీళ్ళ ట్రాక్ చేయాలి అనేది ప్రతి సంవత్సరం చేస్తున్న యాక్టివిటీ. పర్మిషన్ టు ఎరెక్ట్ ఐడల్స్ వితౌట్ కాజింగ్ ఇన్కన్వీనియన్స్ టు చవితి అండ్ 15% ఆఫ్ నిమజ్జనం యాక్టింగ్ అండ్ కన్వీనింగ్ ప్రయర్ మీటింగ్స్ విత్ వేరియస్ లోకల్ కమిటీస్ ఆర్గనైజింగ్. ఎలక్ట్రిసిటీ సంబంధించి 2 సర్టిఫికెట్స్ కావాలి. కనెక్షన్ ఇచ్చి ఏమైనా జరిగితే ఈ ఉత్సవ కమిటీలో ఇలా చేయబట్టి ఒప్పుకోవడం చాలా రిలీజియస్ యాక్టివిటీని ఎలా జరపాలా అన్నది అందరి కోఆర్డినేషన్ తో ఎంత చక్కగా జరుపుకుందాం అన్నది ఉండాలి. కానీ మీరు అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, దట్స్ నాట్ కరెక్ట్. పర్మిషన్స్ రావాలంటే సార్ మున్సిపాలిటీ నుంచి ఎలక్ట్రిసిటీ మీకు పర్మిషన్స్ లో ఎక్కడ కూడా ప్రాబ్లం రాకుండా మీరు పర్మిషన్స్ కోసం తిరగకుండా సింగిల్ విండో సిస్టమ్ లో తర్వాత ఎక్కడైనా కానీ వినాయక చవితిని అఫీషియల్ గా మున్సిపల్ కార్పొరేషన్ కూడా జరుపుతుంది ఈ సంవత్సరం. మళ్ళీ గత సంవత్సరం కంటే ఇంకా పెద్ద ఎత్తున జరపాలని నిశ్చయించుకున్నాము. ఇంకా ఇతర ఆఫీసర్లు పోలీసు వాళ్ళు చేస్తున్నారు, అడ్డువాళ్ళు చేస్తారు. ఇది అందరికీ సంబంధించినటువంటి హిందూ ధార్మిక పండుగ, చక్కగా చేద్దాం. ఎవరైనా ఎక్కడైనా లోపాలే లేకుండా కార్యక్రమం ఏది కూడా జరగటం అసంభవం. దాన్ని మనం భూతద్దంలో పట్టుకొని చూపించుకోకుండా అందరము కలిసి ఒక మంచి సందేశం తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో ఈ పండుగను జరుపుకున్నాం. మొన్న జాతరను వైభవపేతంగా జరుపుకున్నాం, అలాగే ఈ పండుగను కూడా జరుపుకుంటాం, బ్రహ్మోత్సవాలని జరుపుకుందాం. అందరం కలిసి చక్కటి వాతావరణంలో నువ్వు అన్నట్టుగా ఆ 7th డే పెట్టుకుంటే బెటర్ ఏమో ఆలోచించుకోండి. మీరు గరుడ శవ రోజు కాకుండా మొత్తం ఎంటైర్ మిషనరీ అంతా కూడా అక్కడే ఉంటుంది. పోలీస్ పర్టికులర్లీ పోలీస్ ఈసారి గరుడ సేవకు చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము, భక్తులు ఎక్కువ మంది వస్తారని. కనుక 7th డేనే సెకండ్, అందులో అది కూడా దాదాపు 80% 3rd డేనే అయిపోతుంది ఎస్పీ గారు.
రిమైనింగ్ 20% ఆ సెవెంత్ డేనో లెవెంత్ డేనో సిక్స్త్ డేనో వాళ్ళు ఫిఫ్త్ డేనో వాళ్ళు అని చెప్పింది. ఫిఫ్త్ డే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకుండా జాగ్రత్త పడదాం. సో వచ్చినటువంటి అధికారులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా టీటీడీ మీరు వెంటనే వాళ్ళకి చెప్పి నేను వీలైతే అమ్మవారి కుంకుమ కూడా అన్న ప్రతి మండపంలో ఉండే ఏర్పాటు కూడా నేను చేస్తాను. ఆ కార్యక్రమం కూడా కుంకుమ ప్యాకెట్లు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా ప్రయత్నం చేస్తాను. ధార్మికతను పెంచడానికి ధార్మిక వ్యాప్తిని చేయడానికి టీటీడీ వైపు నుంచి ఎంత చేయాలని అంత చేస్తుంది. నిర్వహణ సామర్థ్యం మున్సిపల్ ఆఫీస్ చూసుకుంటుంది, శాంతి భద్రతల్ని పోలీసు వారు చూసుకుంటారు, ఎలక్ట్రిసిటీ సమస్యలు రాకుండా వాళ్ళు చూసుకుంటారు, మిగతా రెవెన్యూ వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరము కోఆపరేట్ చేసుకుంటూ ఘనంగా నిర్వహించుకుందాం. థ్యాంక్ యూ.